అందరికీ నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు మాస్క్రేట్ హోమ్. ఈరోజు వీడియో ఏంటి అంటే, మన దగ్గర మూలికా సాంబ్రాణి అనేది పెట్టడం అయితే జరిగింది. అది పెట్టినా ఇప్పటికీ మన బిజినెస్ స్టార్ట్ చేసి ఒక 3 నెలలు 4 నెలలు అవుతుంది. అందులో నేను ఒక 5-6 సార్లు అనేది సాంబ్రాణి అనేది రెడీ చేశాను. ఎన్నిసార్లు రెడీ చేసినా మళ్ళీ మళ్ళీ తీసుకున్న వాళ్ళు తీసుకోవడం, కొత్త వాళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఒక 10 డేస్ బ్యాక్ ఇది అనేది అయిపోయింది అనమాట. అయిపోవడంతో చాలామంది అక్క మాకు సాంబ్రాణి కావాలి అని అడుగుతూ ఉన్నారనమాట. అయితే మనం మార్కెట్లో దొరికే సాంబ్రాణి అయితే ఓన్లీ మనకి సాంబ్రాణి అలాగే గుగ్గిలం వేరువేరుగా దొరుకుతుంది. ఇలాంటిది అయితే మీకు ఎక్కడ దొరకదండి. ఇందులో చాలా ముఖ్యమైన రేర్ వస్తువులు అయితే నేను ఉపయోగిస్తానమాట. అవి ఏంటి అని చెప్పి ఇప్పుడు నేను ఒక్కొక్కటిగా షేర్ చేస్తాను. లోకి వెళ్ళబోయే ముందు మన శ్రీ పంచమి పూజా నీడ్స్లో సాంబ్రాణి కాదండి, ఇందులో మనకి ముందు వచ్చేసి సాంబ్రాణి అండి. ఇందా చూపించాను కదా పింక్ కలర్ సాంబ్రాణి, అలాగే గుగ్గిలం పౌడర్ చేసేసాను అనమాట. ఎందుకంటే మనకి పౌడర్ అయితే ఈజీగా ఉంటుంది కదా. ఇక తర్వాత ఇవి వచ్చేసి గోరింటాకు విత్తనాలండి. ఈ శ్రావణ మాసం మహాలక్ష్మి అమ్మవారికి గోరింటాకు విత్తనాలతో ధూపం అన్న చాలా ప్రీతండి. ఆ గోరింటాకు చెట్టు ఎవరింట్లో ఉంటే వాళ్ళకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని చెప్తారు. అలాగే ఇంట్లో మనం ఈ శ్రావణ మాసం ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా ఈ సాంబ్రాణితో ధూపం వేస్తే తప్పకుండా మహాలక్ష్మి అనుగ్రహం మన మీద కలుగుతుందండి. ఇక తర్వాత ఇది వచ్చేసి వేప పొడి. మన ఇంట్లో ఏమైనా క్రీములు ఉన్నా దోమలు ఉన్నా అవన్నీ పోవడానికి వేప పొడి. ఇది వచ్చేసి వసకొమ్మ పొడి. ఇది వచ్చేసి వెట్టివేరు పొడి. ఇక ఇవి వచ్చేసి ఒత్తరేణి గింజలు ఉంటాయి కదా, ఇవ్వండి. ఇవన్నీ కూడా మనకి ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్, చెడు శక్తుల్ని బయటికి పారద్రోలి మంచి శక్తుల్ని ఇంట్లోకి ఆహ్వానిస్తాయి అనమాట. ఈ శ్రావణ మాసం మన మహాలక్ష్మి ఆహ్వానం కోసం ఎన్నో రకాల పూజలు అనేవి, వ్రతాలు, నోములు అనేవి చేస్తూ ఉంటాం. అలాంటి సమయంలో మన ఇంట్లో ఏమైనా చెడు శక్తులు ఉంటే ఆ అమ్మవారు మన ఇంట్లోకి అడుగు పెట్టారనమాట. ఇంట్లో గొడవలు, చికాకులు ఏమైనా ఉన్నాయనుకోండి అవి అమ్మవారు అడుగు పెట్టారు. ఇలాంటి ధూపం మనం వేయడం వల్ల ఇంట్లో చికాకులు, గొడవలు, నెగిటివ్ వైబ్రేషన్ ఇవన్నీ కూడా క్రమక్రమంగా తగ్గుముఖం పట్టి ఆ అమ్మవారి కటాక్షం మన మీద కలుగుతుంది. ఇక ఇది వచ్చేసి పచ్చకర్పూరం, జవ్వాదు, ఇది దశాంగం. ఇది వచ్చేసి మీకు బిల్వా ఆకుల పొడి. ఇది మనకి పన్నీర్ రోజు ఉంటుంది కదండి, మామూలు నాట్ రోజు, ఆ రోజు యొక్క గులాబీ పొడి ఇది. ఇది వచ్చేసి తెల్ల ఆవాలు, మీ అందరికీ తెలిసిందే. ఇక ఇది వచ్చేసి వెట్టివేరు పొడి అండి. అలాగే ఇంక ఇందులో మీకు తులసి పొడి ఇవన్నీ కూడా నేను ఇందులో యాడ్ చేశానండి. ఇప్పుడు ఇది మిక్స్ చేసేసి మీకు చూపిస్తాను. మీకు ఇంకొక అయితే ఇక్కడ మీకు ఇంకొక విషయం చూపించలేదు. ఇది వచ్చేసి కుక్క ఆవాలు అంటారండి. ఇవి మాత్రం అసలు మనకి చాలా రేర్, దొరకవు అసలు. మీకు ట్రై చేయండి కావాలంటే, ఇవి దొరకవు అనమాట. నేను ఒక దగ్గర నుంచి అయితే తెప్పించాను. ఈ కుక్క ఆవాలు వేయడం ఏంటి ప్రత్యేకత అనుకుంటున్నారా? ఇంట్లో మీకు ఏవో నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి, ఏవో చెడు శక్తులు ఉన్నాయి, ఏ పని అనుకున్నా మాకు వెనక్కి వెళ్ళిపోతుంది, అస్సలు ముందుకనేది జరగడం లేదు, ఏదో చెడు శక్తులు మా ఇంట్లో అడ్డుకుంటున్నాయి, ఏదో ఇంట్లో పీడకలు వస్తున్నాయి, పిల్లలు ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటున్నారు, ఇంట్లో ఒక సంతోషం అనేది లేదు అన్నవాళ్ళు తప్పకుండా ఈ కుక్క ఆవాలు ధూపం అనేది మీరు వేసి చూడండి. ఆ మార్పు అనేది మీకు తెలుస్తుంది. సరే, ఇది వచ్చేసి మనం దైవాకర్షణ పొడి వాడి చేస్తాం కదా, చేసినప్పుడు వేస్ట్ అనేది మనకు మిగులుతుంది. అంటే నేను జల్లించేస్తాను కదా, అందులో వేసిన యాలకులు, లవంగాలు, అలాగే మీకు పచ్చకర్పూరం, పసుపు, ఇవన్నీ కూడా చందనం, అష్టగంధం ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి కూడా ఇందులో మిక్స్ చేశానండి. మనం పసుపుతో అది వేయడం వల్ల ఇంట్లో అమ్మాయిలు గాలు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ తొలగిపోతాయి. కలుపుకుంటే పౌడర్స్ కదా, పొగలాగా ఇది వస్తుంది. కానీ ఇది వాడిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ తీసుకుంటున్నారండి, చాలా బాగుంది అక్క స్మెల్ అని చెప్పేసి. అయితే లాస్ట్ టైం నేను కొన్ని వస్తువులు యాడ్ చేశాను, ఇందులో ఇంకొక 4-5 ఐటమ్స్ అయితే ఎక్స్ట్రా యాడ్ చేశానండి. అయినా కూడా మీకు రేట్లు అనేది ఏ డిఫరెన్స్ ఉండదు, సేమ్ రేటే, అప్పుడు వేసిన రేటే ఇప్పుడు కూడా మీకు అవైలబుల్లో ఉంటుంది. ఇదిగోండి మిక్స్ చేసేసాను. ఈ సాంబ్రాణి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను మీకు అక్కడ రిప్లై అనేది ఇస్తాను.
సరేనండి. అలాగే వరలక్ష్మీదేవి పూజా కిట్ కావాలన్నా, పూజకు సంబంధించిన ఏ వస్తువు కావాలన్నా మన ఛానల్లో అవైలబుల్ ఉన్నాయండి. మీరు అక్కడ రిప్లై నేను మెసేజ్ పెడితే నేను మీకు రిప్లై ఇస్తాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నేను మీ ఉమా. ధన్యవాదాలు.